హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కర్రవేటి ఇప్పుడే టీవీ న్యూస్ చూస్తున్నాము టీవీ నైన్లో టీడీపీ సభ్యులు అమరావతిలోని ఎక్సైజ్ ఆఫీస్ ముందు చాలామంది గుంపుగా వెళ్ళేసి పోలీస్ అధికారులతో వాగ్వాదం పెట్టుకుంటున్నారు పోలీస్ అధికారులేమో వీళ్ళని అడ్డుకుంటున్నారు అందులో పయ్యావుల కేశవ్ గారు మరియు టీడీపీ సభ్యులైనటువంటి రామానాయుడు గారు ఇద్దరు ఎమ్మెల్యేలే వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు మేము ఏం తప్పు చేశాము మేము రిప్రజెంటేషన్ కదా ఇవ్వడానికి వచ్చింది అని పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నారు పోలీసులు అక్కడ వీళ్ళకి ఏం సమాధానం చెప్తున్నాడు వాయిస్ మనకి వినబడట్లేదు కాబట్టి పోలీసుల తరఫున నేను మిమ్మల్ని పయ్యావుల కేశవ్ గారికి మరియు రామానాయుడు గారికి టీడీపీ నేతలకు కార్యకర్తలకు కూడా నేను ఒకటే ఇక్కడ మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను పోలీసుల తరఫున నేనే మీకు సమాధానం చెప్తున్నాను పయావుల కేశవు గారు రామానాయుడు గారు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి ముగ్గురు నలుగురు సభ్యులు మాత్రమే వెళ్తే సరిపోతుందండి అది కూడా రెండు వందలు మూడు వందల మంది కార్యకర్తలు జెండాలు పట్టుకొని వెళ్ళి ధర్నాలు చేసుకుంటూ అరుచుకుంటూ చప్పట్లు దర్చుకుంటూ అక్కడికి వెళ్ళకూడదు అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని తెలిస్తే ఖచ్చితంగా పోలీసులు మిమ్మల్ని అడ్డుకునే అధికారం వాళ్ళకు ఉంది ప్రజాస్వామ్యములు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది కానీ గుంపులుగా వెళ్ళటం పార్టీ జెండాలు పట్టుకుని అరుస్తూ వెళ్ళటం జై తెలుగుదేశం జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు అని ఆడ అరుచుకుంటూ వెళ్ళటము చాలా అసహ్యంగా కనపడతా ఉంది రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళి గౌరవంగా ఎక్సైజ్ ఆఫీసర్కి ఇచ్చి రావాల్సి ఉంటుంది అది అమరావతి అనేది రాజధాని అక్కడే సచివాలయం ఉంది అక్కడే సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది భద్రతా ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ ఇంత చదివినారు టీడీపీ నేతలకి ఇంత మాత్రం స ఇది లేదండి తెలియదే అండి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్ని మాట్లాడాలో ఎన్ని చేయాలో అన్నీ మీరు చేసేస్తున్నారు రాజకీయ నాయకులు వీళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తున్నారు ప్రతి పార్టీ కూడా అదే పని చేస్తూ ఉంది ప్రజా సమస్యలు తప్ప ఈ నాయకులకి ఎటువంటి బాధ్యత కానీ నిబద్ధత కానీ రాజకీయాల్లో ప్రజలను పరిపాలించాలనే మంచిగా పరిపాలించాలనే ఆలోచన కానీ ఎవరికీ లేదు ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలు ఉన్నాయి తెల్లారితో కూడా ఒక సమస్య పైన వీడియో పెట్టాను విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎన్నుకుంటున్నారు అదేవిధంగా రైతుల సమస్యలు ఉన్నాయి రైతులకు కష్టాలు ఉన్నాయి రైతులకు గిట్టుబాటు ధర లేవు లేదు ప్రతి పల్లెటూరులో కూడా శ్మశానాలు అనేటివి లేవు ప్రతి పల్లెటూరులో కూడా రైతులు ధాన్యం పండించిన తర్వాత ఇంటికి తీసుకురావాలంటే రహదారులు లేవు వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర లేదు రైతుల దగ్గర నుండి రూపాయి రెండు రూపాయలకి కొనుగోలు చేసి దాన్ని యాభై రూపాయలు వంద రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నారు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి రహదారుల సమస్యలు ఉన్నాయి రహదారులు రోడ్లు రా ఆ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు ఏదో పదహైదు రోజుల క్రితం జరిగిన సంఘటనని ప్రతిరోజు ఊదిందే ఊది ఊదిందే ఊది మద్యం 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 తాగటమే చాలా తప్పు అందులోను మద్యం కల్తీ మద్యం తాగేసి చనిపోవటం చాలా చాలా నేరం అది ఎక్కడ తయారు చేశారు ఆ బ్రాండ్లు అనేటివి ఎవరికీ తెలియదు దీనిపైన మీరు సమస్య చెప్పారు కోర్టులకి వేయండి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడండి అంతేగాని రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మనం వందలాది మంది కార్యకర్తలు ధర్నాలు చేసుకుంటూ రోడ్లపైకి వెళ్ళేసి అమరావతి రాజధానులు మీరు ఈ విధంగా అక్కడ మీ ఫ్లగ్ కార్డులు పెట్టుకొని మీ పార్టీ జెండాలు పెట్టుకొని జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ నాయుడు జై ఇంకోహ నాయుడు ఏందండి ఇది మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు రామానాయుడు గారు అడుగుతున్నారు ఒక బాటలు పెట్టుకొని ఇది ఏ బ్రాండు ఇది ఏ బ్రాండు ఇది ఏ బ్రాండు అని పోలీసులను అడుగుతున్నారు అది ఏ బ్రాండో ఆ బాటలు తాగుబోతులను అడిగితే ఆ బ్రాండ్ నేమ్ చెప్తారా కానీ పోలీసులను అడిగితే ఆ బ్రాండ్ నేమ్ ఎలా చెప్తారండి రామానాయుడు గారు మీరు బాటలు పట్టుకుని పోలీసులను అడుగుతారా అది ఏ బ్రాండు ఏ బ్రాండు అని పోలీసులు తెలుస్తుందా అది ఏ బ్రాండు తాగుబోతులను అడగాలి ఇది ఏ బ్రాండు మీరు ఎట్లా తాగుతారు ఏ విధంగా మూత ఓపెన్ చేస్తారు ఏ విధంగా నోట్లో పోసుకుంటారో అని వాళ్ళని అడగాలి అంతేగాని పోలీసుల దగ్గరకు పోయి బాటలు చూపించి ఇది ఏ బ్రాండు ఏ బ్రాండు అని అడగటం ఏందండి చాలా అసహ్యంగా లేదు మీరు లెక్చరర్ కాదు ఇదేనా పద్ధతి ఇదేనా ప్రజాస్వామ్యం ఇలా గుంపులుగా వెళ్ళటం అర్జీ ఇస్తానటం మేము రిప్రజెంటేషన్ ఇస్తానటం చాలా చాలా తప్పు గుంపులుగా వెళితే దీన్ని దాడి అంటారు ఇది టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి గుంపులుగా వెళ్ళి ఒక ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు ఇప్పటికైనా ఎలా రిప్రజెంటేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫీసర్తో ఎలా మాట్లాడాలి గవర్నమెంట్ ఆఫీసర్కి ఎలా మనం రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పాలి అది దయచేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా గుర్తించుకోవాలి బాధ్యత రాహిత్యంగా మనం గవర్నమెంట్ అధికారులతో మాట్లాడటం అనేది చాలా చాలా పొరపాటు అధికారం ఉంది కదా మనం పార్టీలో ఉన్నాం కదా మనకి వెనకాల జనాలు ఉండారు కదా అని మనం ఇష్టం వచ్చినట్లు అధికారులతో మాట్లాడటం నేరం అధికారులతో మనం ప్రవర్తించాల్సిన తీరు చాలా హోందాగా ఉండాలి చదువుకున్న వాళ్ళలాగా ఉండాలి పద్ధతిగా బిహేవ్ చేయాలి రామానాయుడు గారు ఒక లెక్చరరు విద్యార్థుల పట్ల అవగాహన ఉండాలి మీరు రైతు బిడ్డన్నారు రైతు బిడ్డగా మీరు మెలగట్లేదు ఈరోజు ఇన్ని సమస్యలు ఉండగా పోలీసులను అలా నిలదీసి అడగడమే చాలా చాలా రాంగ్ అండి అది పోలీసులను ఆ విధంగా అడగటంలో మీకు ఏ ఏమాత్రం నిర్లక్ష్యం ప్రజాస్వామ్యం పైన ఎంత మాత్రం గౌరవం ఉందో అర్థం కావట్లేదు ఒకరిద్దరు మాత్రమే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇవ్వాలి మీరు ఆ పోలీస్ అధికారిని అడిగారు కదా రిటర్న్గా మాకు రాసివ్వండి మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని దీనికి రిటర్న్గా ఇవ్వాల్సిన అవసరం లేదండి గుంపులు గుంపులుగా వెళితే ఇది దాడి చేసినట్లే అంటారు గుంపులు గుంపులుగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కూడా తెలుసుకోవాలి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఒక పద్ధతి కూడా ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే మనం పనులు చేయాల్సి ఉంటుంది అదే ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ ఈ రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును మనం మన ఇష్టం వచ్చినట్లు వాడితే దానిని దాడి అంటారు ఆ దాడి మీరు చేయకూడదు మీకు పోలీసులు అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంది ఆపే అధికారం కూడా ఉంది అలా గుంపులుగా వెళితే ఆపే అధికారం పోలీసులకు ఉంది కాబట్టి ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు జై హింద్